సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ఏప్రిల్ 1న మరో ఆసక్తికర పోరు జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడనున్నాయి. రాత్రి 7:30 ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని తెలుస్తుంది. తొలి మ్యాచ్లో ఆర్సీబీని 5 వికెట్ల తేడాతో ఓడించిన పంజాబ్ జట్టు రెండో మ్యాచ్లో కూడా అదే జోరు కొనసాగించాలని యోచిస్తోంది. అలాగే తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించిన కేకేఆర్ జట్టు రెండో మ్యాచ్లో ఆర్సీబీపై ఊహించని రీతిలో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో విజయం సాధించాలని కేకేఆర్ జట్టు ఆశిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్కతా నైట్ రైడర్స్ తుది జట్టును పరిశీలిస్తే వెంకటేష్ అయ్యర్, అజింక రహానే ఓపెనర్లుగా రానుండగా మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్, మిడిల్ ఆర్డర్లో నితీష్ రాణా, శామ్ బిల్లింగ్స్, లోయర్ ఆర్డర్లో ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, షెల్డాన్ జాక్సన్ బ్యాటింగ్కు రానున్నారు. ఇక కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే ఉమేష్ యాదవ్, టిమ్ సౌతి, వరుణ్ చక్రవర్తి దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ క్యాప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ తుది జట్టును పరిశీలిస్తే మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా రానుండగా మూడో స్థానంలో లియామ్ లివింగ్స్టోన్, మిడిల్ ఆర్డర్లో భానుక రాజపక్స, ఓరియన్ స్మిత్, లోయర్ ఆర్డర్ లో షారూఖ్ ఖాన్ బ్యాటింగ్ కు రానున్నారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం విషయానికి వస్తే కగిసో రబాడా, హర్షదీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, సందీప్ శర్మ, రాహుల్ చాహర్ అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ మ్యాచ్ జరగనున్న వాంకడే పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందనే విషయానికి వస్తే కోల్కతా నైట్ రైడర్స్ కంటే అన్ని విభాగాల్లో బలంగా ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టే గెలుస్తుందని చెప్పొచ్చు. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.